సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇంకొన్ని గంటల్లో టీమిండియా వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించగా వన్డే సిరీస్లోనూ సత్తా చాటాలనుకుంటుంది. ఈ సమయంలో బీసీసీఐ టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చింది. 3 వన్డేల సిరీస్ నుంచి స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను తప్పిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. గాయాల కారణంగా ఇప్పటికే టీమిండియా స్టార్ బౌలర్లు జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు సిరాజ్ను తప్పించడం ఆందోళనకరంగా మారింది. సిరాజ్ చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యుల సలహా మేరకే బీసీసీఐ సిరాజ్కు విశ్రాంతి కల్పించింది. మరికొద్ది నెలల్లో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిరాజ్ను వెస్టిండీస్ భారత్ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినివ్వడం జరిగిందని బీసీసీఐ తెలిపింది. వెస్టిండీస్తో 2వ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లతో మహమ్మద్ సిరాజ్ కరేబియన్లకు చుక్కలు చూపించాడు. ఇదే ఫామ్తో వన్డేలో అదరగొడతాడు అనుకున్నారందరూ. కానీ తీరా గాయంతో సిరీస్కే దూరమయ్యాడు. కోహ్లీ కెప్టెన్సీలో అవకాశాలు దక్కించుకుంటూ పైకి ఎదిగిన సిరాజ్ ఇప్పుడు భారత జట్టులో కీలక బౌలర్గా ఎదిగాడు. 3 ఫార్మెట్లలోనూ టీమిండియాకు నమ్మదగ్గ పేసర్గా మారాడు. దూకుడుగా ఆడే తత్వం ఉన్న సిరాజ్ ఆటతోనే కాదు మాటలతోనూ ప్రత్యర్థికి సమాధానం ఇవ్వడంలో ముందుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.